జగన్ ఉనికి కాపాడుకోవడానికే శివ రాజకీయాలు. ఓడిపోయాక శాంతి భద్రతలు గుర్తుకు వచ్చాయా? జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజీ. వ్యక్తిగత కక్షతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులమడం, దాన్ని వివాదం చేసి లబ్ధి పొందాలనుకోవడం సరికాదని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం వల్ల వైసీపీ వనగూరే ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. ఉనికి కాపాడుకునేందుకే శవ రాజకీయాలు, గత 5 ఏళ్లలో 22 మంది ఎంపీలు ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారైనా ఢిల్లీలో ధర్నా చేయని జగన్ ఇప్పుడు ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బాలాజీను మండిపడ్డారు. పరామర్శకు వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఏపీలో రాష్ట్రపతి పాలన కోరడం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామనడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఉనికి కాపాడుకోవడానికే శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలోనే ముస్లిం సోదరులపై ఎక్కువగా హత్యలు జరిగాయని, నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఉందని డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే ఆయన్ను తీవ్రంగా వేధించిన సంఘటన, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత శాంతి భద్రతల అంశం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల దాడులు, హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది నిజం కాదా అని నిలదీశారు.